రైతుల పేరిట దీక్ష చేసే అర్హత జగన్ కు లేదని మంత్రి పుల్లారావు అన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. దానికోసమే దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రుణమాఫీ గిట్టుబాటు ధర కల్పించడంలో దేశానికి ఏపీ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. వైఎస్ కుటుంబం అంతా రైతు రుణమాఫీని వ్యతిరేకించిందన్నారు. ప్రతి మిర్చి రైతుకు 30,000 లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు పుల్లారావు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించామని స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం శ్రమిస్తుందని పుల్లారావు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో ఒకసారి వాయిదా వేసుకున్నారు. ఎందుకంటే జైలుకు పోవాలా బయట ఉండాలో తెలియదు కాబట్టి కన్ఫ్యూజన్లో వాయిదా వేసి 1-2 తారీఖులు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? రైతు దీక్ష చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పక్క రాష్ట్రాలను పోల్చుకుంటే ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల కన్నా మిన్నగా రైతుకి రుణమాఫీ దగ్గర నుంచి పండిన పంట గిట్టుబాటు ధర వరకు కంపారిటివ్ పక్క రాష్ట్రాలను పోల్చుకుంటే మెరుగైనటువంటి ధరలు ఇవ్వటంలో కానీ మెరుగైనటువంటి రుణమాఫీ చేయటంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దక్షిణ భారతదేశమే కాదు 29 రాష్ట్రాల్లోకి ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ఈరోజు 24,000 కోట్లు రుణమాఫీ చేసి ఒక చరిత్ర సృష్టించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ కానీ ఉత్తరప్రదేశ్ కానీ, ఇటీవల రుణమాఫీ చేసిన ఉత్తరప్రదేశ్ కానీ 1,00,000 రూపాయలకు మించి ఇవ్వలేదు. ఇక్కడ కోటయ్య కమిటీ 1,00,000 రూపాయలు రికమెండ్ చేసిన ముఖ్యమంత్రి గారు రైతుల కష్టాలు కన్నీళ్లు చూసి 1,50,000 నిర్ణయం తీసుకొని ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని